గుంటూరు అర్బన్ పరిధిలో పనిచేస్తూ కోవిడ్ కారణంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఏఎస్పీ గంగాధరం తెలిపారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున అందవలసిన ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. अंदर की तेस कोविड पैंडमिक 2020 मार्च प्रारंभम दी प्रपंच मतमीद अतलाकुतम चेसी एंतमंदी कल मुदे प्राणा पोव जी अंदर भारत देश आंध्र प्रदेश గుంటూరు అర్బన్ జిల్లాలో మార్చి 25వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి మన లాక్ డౌన్ దగ్గర నుంచి మొదటి వేవ్ లైతేమి రెండో వేవ్ లైతేమి ప్రాణాలకు తెగించి ముందు వరుసలో ఉండి పని చేసినటువంటి పోలీసుల్ని మీరు చూశారు. అందులో భాగంగా మన గుంటూరు అర్బన్ జిల్లాలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మేము కోల్పోవడం జరిగింది. మొత్తం గుంటూరు అర్బన్ జిల్లాలో 6 మంది ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ప్రాణాలు పోవడం జరిగింది. అందులో ఇద్దరు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు పిసిలు, ఒక హోమ్ గార్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ వైపు నుంచి భద్రతా నుంచి చనిపోయినటువంటి అందరికి 5 లక్షల లెక్కన భద్రతాలో సెంట్రల్ ఫండ్ కింద 5 లక్షల లెక్కన మ్యాన్ కైండ్ ఫార్మ వాళ్ళు 3 లక్షల లెక్కన ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా చనిపోయినటువంటి పూర్ణచంద్రరావు ఏఎస్ఐకి భద్రతా ఫండ్ నుంచి 5 లక్షలు, మన రాష్ట్ర డీజీ గారు గౌతమ్ సావంగ్ గారు భద్రతా సెంట్రల్ ఫండ్ నుంచి 5 లక్షలు, మ్యాన్ కైండ్ ఫార్మ నుంచి ఇన్సూరెన్స్ కింద 3 లక్షలు 11 లక్షల రూపాయలు పే చేయడం జరిగింది.